నమస్తే అయితే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్నిక్స్ చే సబ్స్క్రైబర్స్ సో భావి ఫోర్స్ చూసుకోవడం మాత్రమే రెడ్మీ నుంచి చెప్పడా సో రెడ్మీ థర్టీన్ సి అయితే ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ఉందో పిక్చర్స్ లీక్ అయినపై చాలామంది ఏమంటారు అట్టింది ఈఎంఐపై థర్టీన్తో పాటు వస్తుంది టూ వేరియంట్స్ వస్తుంది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో వేరియం వచ్చేసరికి అయితేనేమో పదివేలకు వస్తుంది అండ్ దాని హయ్యర్ వేరియంట్ చూసుకోవడం మాత్రమే పదమూడు వేలకు వస్తుంది మేడక్కి జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెస్ ఫైవ్ థౌసండ్ మిలియపర్ బ్యాటరీతో పాటు వస్తారు నచ్చితే కొన్ని లీగ్ స్పెసిఫికేషన్స్ అయితే బయటపడేవి సో అఫీషియల్గా కన్ఫర్మ్ కానీ మీకు ఇంకొక అప్డేట్ అయితే చూస్తారు నెక్స్ట్ చూసుకుంటే జియో నుంచి అమ్మాట సో జియో స్పేస్ ఫైబర్ సంబంధించింది ఇది గిగా ఫైబర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఇంటర్నెట్ సర్వీసెస్ ఏదో డెమాన్స్ట్రేషన్ చేసినమాట ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో అన్నమాట సో ఇక్కడ మన వాళ్ళు చాలా మటుకు చేసారు ఏమంటే శాటిలైట్ బేస్ చేసుకొని ఇంటర్ఫేస్ ఉంటుందని సింపుల్గా ఎట్లా అంటే ఈ లోన్ మాస్క్ అది స్టార్లింక్ ఉంది కదా సో అలాంటివి తీసుకొస్తున్నాము అనేసి అయితే రూరల్ ఏరియాస్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సిస్టమ్ అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది చూద్దాం అఫీషియల్గా టెస్టింగ్ సంబంధించి టైం పడుతుంది ఎట్లయినా సరే నెక్స్ట్ చూసుకుంటే నోకియా నుంచి అమ్మ సో నోకియా వన్ జీరో ఫైవ్ క్లాసెక్ అయితే డబ్బా ఫోన్ ఉందో దాంట్లో కూడా యూపీఐ పేమెంట్కి సంబంధించిన సిస్టమ్ తీసుకొచ్చారు అనమాట ఆ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఇక్కడ త్రిబుల్ నైన్ సో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి లాంచ్ అయిందన్నమాట ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నుంచి అనేసి అయితే అన్నారు సో నిన్నటి నుంచి సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట సో నేను అప్డేట్ చేయడం మర్చిపోయినాను సో యూపీఐ అప్లికేషన్స్తో పాటు వస్తుందన్నమాట సో ఈజీగా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఏ యూపీఐ అప్లికేషన్ ఉందో లేదో తెలియదు సపరేట్గా అప్డేట్ అయితే చేస్తుంది ఇంకొక వీడియోలో సో నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అనమాట ఏంటంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే మదర్ బోర్డుల గురించి అనమాట ఏంటంటే ఎంఎస్ఐ నుంచి అనమాట సో ఎంఎస్ఐ వాళ్ళైతే అయితే బి సిక్స్ ఫిఫ్టీ ఎమ్ బి సెవెన్ సిక్స్టీ ఎమ్ ఇది ప్రాజెక్ట్ జీరో మదర్ బోర్డ్స్ అనేది తీసుకొచ్చారు అనమాట సో ఇది మళ్ళీ జీ సెవెన్ నైంటీ కూడా టీజ్ అనమాట సో ఇవి మదర్ బోర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే పవర్ కనెక్టర్స్ ఏవైతే సాట పోర్ట్స్ కానీ పీసీఐ పోర్ట్స్ కానీ హెడర్స్ కానీ ఏవైతే పవర్ కనెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెనకాల ఉంటాయి అనమాట సో బ్యాక్ సైడ్ ఉంటే మదర్ బోర్డ్కి వెనకాల పైన వచ్చేసరికి మీకు సిపియూస్లో ఆటో అండ్ ర్యామ్స్ గ్రాఫికల్స్ లాట్ ఎంబ్రాడస్ లాట్కి మళ్ళీ కవర్ వచ్చేస్తారు కాబట్టి హీట్ సింక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఏవైతే వైర్ సంబంధించిన కనెక్షన్స్ ఉంటాయో అవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేసారన్నమాట సో దీనివల్ల మీజ బెనిఫిట్ ఏమవుతుందంటే వైర్లు అన్నీ కూడా ఎనికికి అయిపోతాయి అనమాట ముంగట మనకు ఓన్లీ సిపి వచ్చేస్తాయి సో బాగానే ఉంది అండ్ ఇది చూసుకుంటే ఫోర్టీన్త్ థర్టీన్త్ అండ్ ట్వెల్త్ జనరేషన్ ప్లాట్ఫామ్స్ కూడా సరిపోతుంది అనేసి అయితే మనం అప్గ్రేడ్ అన్నమాట అవి దీని మీకు ఏంటి ఈ వేరియంట్ కూడా అని వచ్చి సపరేట్గా అప్డేట్ చేస్తాను దానికి వచ్చినాక నెక్స్ట్ నేను చూసుకుంటే ఇంటెల్ నుంచి అనమాట సో ఇంటెల్ వాళ్ళది ఐ సెవెన్ ఫోర్టీన్ సెవెన్ హండ్రెడ్ హెచ్ఎక్స్ అయితే రెప్టెనిక్ రిఫ్రెష్ మొబైల్ ప్రాసెసర్ ఉందో స్పాట్ అనమాట దేనితో పాటు అంటే ఆర్క్ ఏ ఫైవ్ సెవెంటీఎం గ్రాఫిక్ కార్డుతో పాటు అంటే గిగ్ బెంచ్ ఉంటుంది కదా సో గిగ్ బెంచ్లో బయటపడ్డది మంచి స్కోర్స్ అయితే తీసుకొస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట ప్రస్తుతానికి ఈ ప్రాసెసర్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ కోర్స్ థర్టీ టూ థర్డ్స్తో పాటు వస్తుంది అండ్ ఎయిట్ పీ కోర్స్ అండ్ ఎయిట్ పర్ఫార్మెన్స్ కోర్స్ సిక్స్టీన్ ఎఫిషియన్సీ కోర్స్ అనమాట అండ్ జీబీ కోర్స్ ఇంటికెట గ్రాఫిక్స్ చూసుకుంటే మాత్రమే థర్టీ టూ జీబీ కోర్స్తో పాటు వస్తుంది చిన్న హింట్స్ అయితే వచ్చినాయి తర్వాత ఇంకా అప్డేట్ అయితే చేస్తారు నెక్స్ట్ గేమ్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో హాల్ ఒక్క నైట్ అనే గేమ్ ఉంది మంచి అవార్డ్స్ వచ్చినప్పుడు ఈ గేమ్కి స్టిల్ ఇప్పుడు ఇది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఒకవేళ కంటే మీరు ఆడాలను కూడా ఆడకొచ్చు ఈ గేమ్ వచ్చేసరికి విండోస్ మ్యాక్స్ జీమోస్ లీనెక్స్లో చాలా ఆపరేటింగ్ అది కూడా రన్ అవుతుంది స్టోరేజ్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉన్నాయి ఈ నార్మల్ ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు ఉన్న సరే కూడా రన్ అయిపోతుంది అనమాట ఇది అందుకని ఇది ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ యూస్ అప్డేట్స్ అమ్మడంపై మీకు ఎలా అనిపించింది మీ ప్రేమ డౌట్ క్వశ్చన్ కింద కామెంట్ చేయని ఎవరికైతే నెక్స్ట్ వేలా కాల్చుకుందాం